हाई वेलकम टू नंदिनी उप्पु स्नेहमी नंदिनी मन दाबा चिकेन करी तैयार चेसुकुंदाम चाला सिंपल डिश ईजी डिश टेस्टी डिश एला तैयार चेयालो इप्पुडु नेनु चूपेस्तानु ई डिश गनुक मीकु नच्चिनट्लयिते लाइक चेयंडि शेर चेयंडि सब्सक्राइब चेयंडि कामेंट चेयंडि थैंक यू टेक केयर ఈ డాబా స్టైల్ చికెన్ కర్రీకి ఈ టమాటోస్ హాఫ్ ఆఫ్ పీస్ చేసుకొని నెక్స్ట్ ఈ ఆనియన్ కూడా 1/4 చేసుకున్నాము. ఇప్పుడు ఈ రెండు కలిపి ఒకటేసారి బాయిల్ చేద్దాం. ఇది బాయిలింగ్ వాటర్లో ఆనియన్స్ టమాటో. ఇది 1 kg చికెన్కి 300 grams ఆనియన్ 300 grams టమాటోస్ మనం బాయిలింగ్కి పెట్టాము. ఇది బాయిల్ చేసిన తర్వాత పేస్ట్ చేయాలి, అది చూపిస్తాను నేను. ఇవి బాయిల్ అయిపోయినాయి. బాయిల్ అయిపోయిన తర్వాత స్ట్రెయిన్ చేసుకున్నాము. ఇప్పుడు టమాటోది స్కిన్ తీసేద్దాం. మనం దాని పొట్టు తీసేద్దాం. ఇప్పుడు ఉడికిపోయింది కదా, ఈజీగా వెళ్ళిపోతుంది ఇట్లా చేతితోటి. పొట్టు తీసి మిక్సీ జార్లో వేసుకుందాం. ఇట్లా అన్ని టమాటోస్ది స్కిన్ తీసేసి ఆనియన్ కూడా అందులోనూ కలిపి పేస్ట్ చేయాలి. ఇప్పుడు ఇదే జార్లో ఈ బాయిల్డ్ ఆనియన్ కూడా వేసేసుకుందాం. మొత్తం వేసేసుకొని ఇందులో 2 pieces కాజు ఇది నానబెట్టుకొని ఒక 10 pieces వేస్తున్నాను. ఇందులో ఫుల్గా తీసుకుంటే 10 pieces, 2 pieces తీసుకుంటే ఒక 20 pieces వరకు ఉంటాయి. కాజు వేసేసి ఇప్పుడు ఇది ఫైన్ పేస్ట్ చేసుకుందాం మనం. టమాటో ఆనియన్ ఈ కాజును ఇప్పుడు డబా చికెన్కి హండీలో ఆయిల్ పోసుకున్నాము. ఇందులో 2 bay leaf వేద్దాం. తేజ్పత్తా వేసుకొని చికెన్ వేద్దాం. ఇది 1 kg చికెన్ విత్ బోన్స్. ఇది ఈ చికెన్ కలర్ మారే వరకు ఫ్రై చేసుకుందాం ఈ ఆయిల్లో. ఈ చికెన్ కొంచెం కలర్ మారింది, కొంచెం ఫ్రై కూడా అయ్యింది. ఇప్పుడు ఇందులో అల్లమెల్లిగడ్డ పేస్ట్ వేద్దాం మనం. 2 teaspoonfuls అల్లమెల్లిగడ్డ పేస్ట్ వేద్దాం. ఇందులో 1/2 teaspoon పసుపు వేద్దాం. 2 teaspoons జింజర్ గార్లిక్ పేస్ట్, 1/2 teaspoon టర్మరిక్ పౌడర్ వేసి ఒకసారి కలుపుదాం బాగా. ఇప్పుడు మనకు ఎంత స్పైసీ కావాలో దాని ప్రకారం చిల్లీ పౌడర్ వేసుకుందాం. కారపొడి నేను కేజీకి 3 teaspoonfuls వేస్తున్నాను. ధనియాల పొడి 1 spoon వేస్తాను ఫుల్గా. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాం. చికెన్ కొంచెం వాటర్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దాము, ఎక్కువసేపు ఫ్రై చేస్తే కారపొడి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, డార్క్ అయిపోతుంది. కాబట్టి మనం ఏదైతే పేస్ట్ చేసుకున్నామో ఆ పేస్ట్ ఇందులో వేసేద్దాం. టమాటో ఆనియన్ అండ్ కాజు కలిపి పేస్ట్ చేసుకున్నాము కదా, పేస్ట్ ఇందులో వేసుకొని మిక్స్ చేద్దాం. ఇప్పుడు ఈ పేస్ట్ వేసిన తర్వాత మనం ఒక 5-6 minutes దీన్ని బాగా ఫ్రై చేసుకుందాం. ఈ పేస్ట్ ఆయిల్ వదిలే వరకు మళ్ళీ చికెన్ ఆయిల్ వదిలింది. ఇప్పుడు మనం ఇందులో కొన్ని నీళ్లు కలుపుకుందాము. ఈ గ్రేవీ మొత్తం ఆయిల్ వదిలింది, మనం కొంచెం వాటర్ కలుద్దాం. ఈ చికెన్ కూడా కంప్లీట్గా ఉడికిపోతుంది వాటర్లో. ఆ నాన్ వెజ్లో ఎప్పుడు మనం వేడి నీళ్ళే పోయాలి, అందుకే నేను వేడి వామ్ వాటరే పోసాను. ఇందులో మనం గ్రేవీ ఎంత కావాలో అంత డిసైడ్ చేసుకొని వాటర్ కలుపుకోండి. ఇంకా కొంచెం నీళ్ళు కలుపుతాం. ఇలా మనకు థిక్ గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ పోసుకోవాలి, కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలంటే కొన్ని నీళ్ళు ఎక్కువ పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకుందాం, మనకు రుచికి సరిపడా ఉప్పు. వేసుకొని నేను ఇందులో కొన్ని పొటాటోస్ కూడా వేస్తున్నాను. ఇది డాబా స్టైల్ చికెన్ కాబట్టి డాబా మూర్క్ ఆలు వేసాను. ఇది ఆలు డైరెక్ట్ కట్ చేసుకొని పచ్చిదే వేస్తున్నాను, ఇందులో ఫ్రై చేసేయట్లేదు.
ఇప్పుడు ఇది బర్నర్ని సిమ్ పెట్టేసి లిడ్ పెట్టేద్దాం. లిడ్ పెట్టేసి ఉడికించుకున్నాము. ఇది మనం వేసిన టమాటో కాజు ఆనియన్ పేస్ట్ కుక్ అయిపోయింది, మంచిగా ఆయిల్ కూడా వదిలింది, చికెన్ కూడా చాలా బాగా కుక్ అయింది, మనం వేసిన పొటాటో కూడా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం, గ్రీన్ చిల్లీని 2 పీస్గా చించుకొని వేద్దాం పైనుంచి. ఇవేంటంటే మనం తినేటప్పుడు కంటి కిందికి వచ్చి చాలా బాగా ఉంటుంది స్పైసీ ఇష్టపడే వాళ్ళకి, అందుకే నేను ఎప్పుడు పైనుంచి వేస్తా కొన్ని, సో దట్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళు డైరెక్ట్ దాన్ని నంజుకోవచ్చు. ఇవి ఒక 8-9 గ్రీన్ చిల్లీని చించుకొని వేసినాను. ఇప్పుడు ఏం చేద్దాం, కస్తూరి మేతిని చేతులు 1 టీ స్పూన్ కస్తూరి మేతి చేతుల మధ్యలో తీసుకొని క్రష్ చేసేద్దాం. చేసి ఇప్పుడు 1 టీ స్పూన్గా గరం మసాలా కూడా వేసేద్దాం. వేసి ఒకసారి కలుపుకుందాం. ఇవన్నీ వేసినాం కాబట్టి ఇంకొక 5 మినిట్స్ లిడ్ పెట్టేద్దాం. ఇది కర్రీ మొత్తం రెడీ అయిపోయింది, డాబా చికెన్ కర్రీ. ఇప్పుడు బర్నర్ ఆఫ్ చేసేద్దాం. మనము బర్నర్ ఆఫ్ చేసేసి లిడ్ పెట్టేద్దాము. 10 మినిట్స్ వదిలేద్దాం, గ్రేవీ సెట్ అయిపోతుంది. చూడండి, ఇది గ్రేవీ సెట్ అయిపోయింది, ఇది కంప్లీట్గా ఇది రెడీ అయిపోయింది డాబా చికెన్ కర్రీ. ఇది డిష్ అవుట్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఈ డాబా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది రోటీస్కి, చపాతీస్కి, పూరీకి, ప్లెయిన్ రైస్కి, పలావ్స్కి, ఈవెన్ ఇడ్లీ, దోశ, ఏ ఐటెంకైనా చాలా మంచి సూటబుల్ ఐటెం ఇది. మీరు ట్రై చేయండి ఇది డాబా చికెన్ కర్రీ. సింపుల్గా ఈజీగా తొందరగా కూడా అయిపోతుంది. ఈ డాబా చికెన్ కర్రీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్వేస్ వీ నీడ్ యువర్ కమెంట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ. Take care.